హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్గా మనము నాన్ వెజ్ని వండుతూ ఉంటాం కదా, మరి ఇక్కడ నేనైతే మటన్ రెసిపీని వండుతున్నాను. మటన్ రెసిపీ చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడే విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను మటన్ కర్రీ చేయడానికి 1/2 కేజీ మటన్ని తీసుకున్నాను. బోన్లెస్ కాదండి, విత్ బోన్ అనమాట. ఇందులోకి మనం ముందుగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ అని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకుని 1 కప్ వరకు చల్లని యాడ్ చేసుకోండి. అంటే పెరుగు గడ్డగా లేనప్పుడు కొంచెం చిక్కటి పెరుగుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మటన్కి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 1 కడాయిని పెట్టుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ ఆనియన్స్, 1 మీడియం సైజ్ టమాటా ముక్కని వేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం నాకు లైటింగ్ అనేది తక్కువగా ఉంది, అంటే కరెంట్ పోయిందండి. ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకొని ఇవన్నీ కూడా 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే 3 పచ్చిమిర్చిని హాఫ్గా కట్ చేసి వేసుకోండి. మటన్ చికెన్ కర్రీస్లలో కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసానన్నమాట. 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మన నాన్ వెజ్ కర్రీస్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట. 20 నిమిషాల తర్వాత చూడండి, మటన్ అనేది పర్ఫెక్ట్గా కొంచెం మ్యారినేట్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ మటన్ కర్రీని మొత్తం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కిందికి మీదికి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఇవన్నీ పట్టించి కర్డ్ వేసుకొని చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తినేటప్పుడు ముక్క కూడా చాలా జ్యూసీగా బాగుంటుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఆనియన్స్, టమాటో ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, మూత తీసి చూస్తే కొంచెం ఆయిల్ అనేది పైకి తేలింది కదా, ముక్క కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఈ విధంగా అయిన తర్వాత మనం 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని ఈ మటన్ మిశ్రమంలో వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు వేపుకున్నట్టుగా ఫ్రై చేసుకోవాలండి, లో టు మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది, అప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మటన్ని పర్ఫెక్ట్గా కుక్ అయ్యే విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఈ బౌల్ పైన పూర్తిగా మూత పెట్టేస్తే పొంగుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా హాఫ్గా పెట్టేసి హై ఫ్లేమ్లో మటన్ని ఉడికించుకోండి. ఈ విధంగా కొంచెం మటన్ దగ్గర పడిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకోండి. చూడండి, గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి గరం మసాలాని వేసుకొని మిక్స్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మనకు మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడే మనకు కొంచెం కారం ఉప్పు ఏమైనా తక్కువగా ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో
చేసుకున్నట్లయితే మనకు ఆయిల్ అంతా కొంచెం పైకి తేలి మన మటన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.